ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే పాంపాం మ్యాట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన మెటీరియల్స్, తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక యాన్ బండిల్ తీసుకోవాలండి. మీకు నచ్చిన కలర్ చాయిస్ తీసుకోవాలి. నేను ఇక్కడ మల్టీ కలర్ యాన్ బండిల్ తీసుకున్నాను. దీనిని ఈ విధంగా మీ ఫింగర్స్కి వ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ పాంపాం చేద్దాం అనుకున్నాను. సో 150 టైమ్స్ నా ఫింగర్స్కి వ్రాప్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక థ్రెడ్ తీసుకుని దానిని సెంటర్లోకి మీకు వీలైనంత టైట్గా కట్టాలండి. ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా కట్టుకుంటే పాంపాం అనేది పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు లూప్స్ అన్నింటినీ ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ పాంపాం షేప్లోకి రావడానికి ఎక్స్ట్రాగా ఉన్న ఎండ్స్ అన్నింటినీ కూడా ట్రిమ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్నింటినీ కూడా ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ పాంపాం షేప్ అనేది వస్తుంది. సో చూసారు కదండి, పాంపాం రెడీ అయిపోయింది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి మరొక పాంపాం నేను చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ పాంపాం రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా నేను ఒక 20 to 30 పాంపాంస్ రెడీ చేసి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒక యాంటీ స్లిప్ మ్యాట్ ఒకటి తీసుకోవాలండి. దానికి మనం రెడీ చేసి పెట్టుకున్న పాంపాంని ఈ విధంగా అందులోకి ఇన్సర్ట్ చేసి వాటిని వెనకాలకి టై చేయాలండి గట్టిగా. చూసారు కదండి, ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ అన్ని పాంపాంస్ని కూడా కట్టాలి. అన్ని పాంపాంస్ని కూడా వెనకాల టై చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నానండి. ఇక్కడ మీరు పాంపాంస్ని ట్రిమ్ చేసుకున్నప్పుడు పడిన ఊల్ మెటీరియల్ అంతా కూడా మీరు ట్రాష్ చేసుకోకుండా మీరు సేవ్ చేసుకుంటే దానిని ఏదైనా పిల్లోస్లోకి కానీ వేటిలోకైనా స్టఫ్డ్ మెటీరియల్స్లోకి ఈ ట్రిమ్ చేసిన ఊల్ని స్టఫ్ చేసుకుంటే మీకు వేస్ట్ అనేది ఉండదండి. చూసారు కదండి, చాలా తేలికగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. మీ ఇంటిని ఈ విధంగా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మన పాంపాం మ్యాట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ సమయంలో మీకు నచ్చిన కలర్ తోటి మీకు నచ్చిన విధంగా పాంపాం మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల థ్రెడ్స్ అన్నింటినీ కూడా మీరు కట్ చేయకుండా వాటిని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ మీరు టై చేసుకున్నారు అంటే మీరు దాన్ని వాష్ చేసుకున్నప్పుడు కూడా లూజ్ అయిపోయి బయటకు వచ్చేసే ప్రమాదం ఉండదండి పాంపాంస్ అనేవి. సో ఒకదానికొకటి లింక్ తోటి మనం టై చేసాం కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఉంటాయి అవి. సో ఇంతేనండి, చాలా ఈజీగా మనకి నచ్చిన రంగులో మనకి నచ్చిన విధంగా పాంపాం మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.